నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జిన్నా టవర్, ఎవరి జిన్నా? మా సందులో మీ సందులో ఏమైనా ఉంటాడా? ఏమైనా మహారాష్ట్రలోనో లేదంటే మధ్యప్రదేశ్లోనో కేరళ తమిళనాడు ఎక్కడైనా ఉంటాడా? ఏమయ్యా జిన్నా పేరు తెలియకుండా ఉన్నావా? నువ్వు జర్నలిస్ట్వా అని నన్ను అడగచ్చు. ఇప్పుడు అలాగే ఉందో పరిస్థితి రాష్ట్రంలోనూ కాదు దేశంలోనూ, ఎక్కడ లేనివి తీసుకొస్తారు. అఫ్ కోర్స్ కరెక్టే, కొన్ని కొన్నింటికి పేర్లు మార్చడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది భారతీయ జనతా పార్టీ మధ్యలో జరుగుతూనే ఉంది. ఎందుకంటే రాచమల శివప్రసాద్ రెడ్డి గారేమో ఈ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెడతాను అని చెప్పి ఆయన అప్పుడు ఒకటి చేయడం అక్కడికి అయింది. దాంతో బీజేపీ వాళ్ళు వచ్చి గొడవ చేశారు, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గుంటూరులో జిన్నా టవర్ అని చెప్పేది ఉందిటా, ఆ జిన్నా టవర్కి పేరు మార్చాలి, రంగులు మార్చాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ రగిలించినటువంటి అగ్ని ఇంకా రగులుతూనే ఉంది. అయితే దానికి వేశారు, మూడు రంగులు వేశారు, త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు హోంమంత్రి సుచిత గారి వాళ్ళే. అంతా అయిపోయింది, బాగానే ఉంది. అయితే ఈ బీజేపీ వైసీపీ ఓ జిన్నా టవర్ రంగులు, సరే పేరేంటి అంటే రంగులేంచాం కదా, పేరు అదే మారుతుందిలే అని చెప్పి అంటారు. మరి ఈ పాకిస్తానీ జిన్నా గురించి అరే ముందే చెప్పేశానే, జిన్నాది పాకిస్తాన్ కదా? కాదు, విడిపోయిన తర్వాత పాకిస్తానీయుడు అయ్యాడు. అంతకుముందు భారతదేశమేగా, ఇప్పుడున్నటువంటి పాకిస్తానీయులు కూడా భారతీయులేగా. విడగొట్టిన తర్వాత, బ్రిటిష్ వాడు విడగొట్టిన తర్వాత అది పాకిస్తాన్ అయింది. సరే, నేనేది తప్పు మాట్లాడలేదండి, క్లారిటీ ఉండే మాట్లాడుతున్నాను నేను. అక్కడికి అది అయింది. కొంతమంది బతికి సాధిస్తారు, కొంతమంది చచ్చి సాధిస్తారు. పాకిస్తాన్ పిత గుంటూరు జిన్నా టవర్లో ఆత్మరూపంలో తిష్టవేసినటువంటి మహద్మద్ ఆలీ జిన్నా అందులో రెండో టైపు, చచ్చి సాధిస్తారు. గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలి అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేవనెత్తినటువంటి డిమాండ్ జగన్ సర్కార్ని సంకటంలో పడేసింది. నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు ఇంకా జిన్నా పేరు కొనసాగించేందుకు ఇష్టపడరని, తక్షణం టవర్కి జిన్నా పేరు తొలగించాలని సత్య చేసినటువంటి డిమాండ్. 75 సంవత్సరాల పాటు ఏమయ్యింది? ఆజాదీకా అమృతోత్సవ పేరుతో ఈ 75వ సంవత్సరం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉన్నప్పుడు జిన్నా టవర్ ఈ 75 ఏళ్ల నుంచి ఉంది కదా, మరి దీన్ని ఎందుకు మార్చలేకపోయారు? ఇప్పుడే ఎందుకు వస్తుంది అనేది ఒక ప్రశ్న. సరే, నేను సామాన్యుడిగా అడుగుతున్నా, దేశభక్తుడిగా నాకు కూడా ఉంది, ఎందుకు జిన్నా పేరు ఉందండి? ఇంకాను ఇమ్మీడియట్గా మార్చాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఎందుకు మీరు చెప్పలేదు గుంటూరులో జిన్నా టవర్ అని? ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది ఇవన్నీ కూడా అంటే ఏమో పామాయ కూడా, ఏమడుగుతావరా నువ్వు అని చెప్పి నాకేసి ఒక వెర్రు చూపు మాత్రం చూడకండి అమాయకంగా. సో ఈ డిమాండ్ ఇలా నడుస్తూనే ఉంది. అంతా అయ్యింది, రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. దాన్ని బీజేపీ జిల్లా శాఖలు అందుకుని గడమెత్తాయి. గుంటూరు జిల్లా బీజేపీ నేత పాటిమండల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ మేరకు జరిగిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. జిన్నా పేరు మార్పు అంశం చివరికి జాతీయ స్థాయికి చేరింది. ప్రతిరోజు భాజపా వైకాపా మధ్య మాటల యుద్ధం జరిగింది. జిన్నా పేరు మార్చకపోతే తామే టవర్పై జాతీయ జెండా ఎగరేస్తామని పాటిపండలు చేసిన హెచ్చరిక సర్కార్ని కలవరపరిచింది. అయితే ఇదే అంశం మీద వైసీపీ ఎంత ఎదురుదాడి చేసినా జిన్నా పేరు మార్పు విషయంలో మాత్రం మొహమాటంతో ఉంది. స్థానిక ముస్లింలను సమీకరించడం, బీజేపీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేరు ఎందుకు మార్చలేదు అని మంత్రి వెల్లంపల్లి తదితరులు ఎదురుదాడి చేసినప్పటికీ బీజేపీ తెరపైకి తెచ్చిన సెంటిమెంట్ని మాత్రం పక్కదారికి మళ్లించలేకపోయారు. దీంతో గుంటూరు కార్పొరేషన్లో పాలక వైసీపీ వస్తాదులు మధ్య మార్గాన్ని ఎన్నుకున్నట్టు కనిపించింది. అందులో భాగంగా జిన్నా టవర్కు జాతీయ పతాకంలోని మూడు రంగులు వెయ్యాలని నిర్ణయించారు, దాని మేరకు పూర్తి చేశారు. అక్కడ జాతీయ జెండా ఈరోజు ఎగరవేశారు, బాగానే ఉంది. ఇక్కడ వరకు ఏమాత్రం బలం లేని బీజేపీ జిన్నా టవర్ అంశంలో ఎంతో పొలిటికల్ మైలేజ్ సాధించినట్టే లెక్క. అయితే దానికి మా సోమవీరరాజు అన్నయ్య గారు, అదే మొన్న రాయలసీమలో అందరూ బాంబులు పెట్టుకుని చంపుకుంటూ ఉంటారు, చంపుకుని చచ్చే వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నారు కదా సోమవీరరాజు గారు, అదే ఇంకా మన కామెడీగా చెప్పుకోవాలంటే ఇడ్లీ వీరరాజు అన్నయ్య గారు, ఆయన ఏం చెప్పారంటే ఈ సారా లెక్కలతో విజయవంతంగా నీరుగార్చి సత్యకుమార్ పడిన కష్టాన్ని అంతే విజయవంతంగా సమాధి చేసేశారు, అది వేరే విషయం ఏం కాదనుకోండి. ఇంకోటి ఏమన్నారు, జిన్నా పేరు బదులు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని. నేను ఈ మాటకి సహకరిస్తాను, అబ్దుల్ కలాం గారి పేరు పెట్టండి, నేను డెఫినెట్గా నేను సోమవీర్రాజు గారిని నేను సత్కరిస్తాను, సన్మానిస్తాను కూడా. ఇక్కడ ఎన్ని దశాబ్దాల్లోనూ జిన్నా టవర్కి మూడు రంగులు కనిపించింది లేదు, తాజా నిర్ణయంతో జాతీయవాదులు భారతీయుల పుణ్యం పుచ్చినట్టే లెక్క. అక్కడ మూడు రంగులు వేయడమే జాతీయవాదులకి మహదానందం. జాతీయవాదులపై కరుణించినందుకు జగనన్న సర్కార్కి సలాం కొట్టి గులాములు అవ్వాల్సిందే, బాగానే ఉంది. అయితే అక్కడ జాతీయ జెండా ఎగరవేశారు, దానికి కూడా ఎలా ఉందంటే ఆ టవర్ మీద కాదు ఎగరేసింది,
పక్కనే కట్టినటువంటి ఒక మిద్దె మీద ఎగరేశారు. మరి ఆ టవర్ మీద భారతీయ జెండా ఎగరేస్తే జిన్నా సాబ్ ఆత్మ ఒప్పుకోదనో, లేదంటే పాకిస్తాన్ జాతి పిత ఆవహించినటువంటి ఆ టవర్పై ఇండియా జెండా ఎగరేస్తే పాకిస్తానీలు వారంటే ఇప్పటికీ పడిచెచ్చి చెవులు కోసుకునేటువంటి కొందరు అభిమానులు, కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో భారత సైన్యంపై వారి దేశభక్త చర్యలకు మురిసి ముచ్చటపడి వాటిని ఖండించకుండా నవరంధ్రాలు మూసుకునే ఇండియన్ సెక్యులరిస్టులు ఫీల్ అవుతారనో మరి తెలియదు. కానీ జిన్నా టవర్పై కాకుండా పక్కనే కట్టించిన గద్దె మీద మాత్రం జాతీయ జెండా ఎగరవేయడం, ఆ ఎగరవేయడం అనేది పర్వాలేదు, బాగానే చేశారు. స్వతంత్ర భారతదేశంలో అందునో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైసీపీ చేస్తున్నటువంటి ఈ రాజకీయాల మధ్యలో గుంటూరులో అదే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి గుండూరు దాంట్లో అట్లీస్ట్ జిన్నా టవర్ పక్కనే కొద్దిగా ఒక బ్యారికేడ్స్ ఒక గద్దె లాంటిది కట్టి దాని మీద జాతీయ జెండా ఎగరవేయడం ముదాహం అనే చెప్పుకోవాలి. ఎప్పటికిదే మహద్భాగ్యం. ఏదేవైపైనా సరే చచ్చిపోయినటువంటి జిన్నా 75 ఏళ్ళుగా భారతదేశాన్ని సాధిస్తూనే ఉన్నాడు. బతికున్నటువంటి భారతీయులు ఆ దృశ్యాన్ని చూసి తరిస్తున్నారు. సో జిన్నా టవర్ని భారతీయ రంగులతో ముంచెత్తినటువంటి పాలకులు ఆ పేరు మాత్రం మార్చడానికి ఎందుకు జంకుతున్నారు అనేది ప్రశ్న. అసలు జిన్నా పోనీ ఏమైనా గుంటూరోడా, గుంటూరులో పుట్టాడా, గుంటూరుకి సంబంధించినోడా కానే కాదు, పోనీ ఆయన పేరు మారిస్తే ఆయన వారసులు ఏమైనా యాగీ చేసేసి పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని అందరినీ కూడా కడిగి పారేస్తారా? లేదు. పోనీ వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? లేరుగా. జిన్నా వారసులు ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. జిన్నా పాకిస్తానీయుడు అయిపోయాడు, పాకిస్తాన్ జాతిపిత అయిపోయాడు. భారత జాతిపిత గాంధీ గారు. గాంధీ గారి వారసులు ఉంటే గాంధీ గారి పేరు పెట్టమని అడగాలి, ఆ టవర్ మీదే ఎగరేయమని చెప్పాలి. ఇందులో రాజకీయము చూడొచ్చు, మత కోణము చూడొచ్చు, అన్ని రకాల కోణాలు చూడొచ్చు, ఉన్న సమస్యలు చాలా అన్నట్టు నెత్తి మీద వేసుకోవడానికి ఇంకొకటి. సో వీళ్ళందరూ కూడా ఎలా ఉందంటే ఆయన వారసులు యాగి చేసి మైనారిటీలందరినీ ఏకం చేసేసి గత్తరి చేస్తే వచ్చే ఓట్లు పోతాయనేందుకు జిన్నా కుటుంబ వారసులు ఇక్కడ లేరు, మా జాతిపిత పేరెందుకు మార్చేవో అని చెప్పి పాకిస్తాన్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఆయన కానీ ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ రాయబారి కార్యాలయం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సమన్లు ఇవ్వవు, పోనీ జిన్నా పేరు మారిస్తే మేము ఓట్లు వెయ్యమని చెప్పి గుంటూరులో నివసించేటువంటి ముస్లిం సోదరులందరూ కూడా అల్టిమేట్ ఇస్తే బీజేపీ సత్యసాబ్ చెప్పినట్టు నిఖార్సైన దేశభక్త ముస్లింలైన అబ్దుల్ కలాం పేరు పెట్టొచ్చు. ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి జిన్నా అనేటువంటి పేరు మీద ఎందుకంత వల్లమాలిన అభిమానం అనేది తెలియడం లేదు అనేది బుద్ధిజీవుల యొక్క సందేహం. ఈ బుద్ధిజీవులకు బుద్ధి ఉంటుందండి, బుద్ధిహీనత అనేది ఉండదు. ఈ బుద్ధిజీవులకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మా గురువుగారు మత్తి సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టుగా ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కానీ ఈ బీజేపీ వైసీపీ మధ్యలో ఉన్నటువంటి ఈ జిన్నానుబంధం ఏదైతే ఉందో, నా భూతో నా భవిష్యత్, అంతకుమించి చెప్పగలిగేది ఏం లేదు.